హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనమైతే ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే వేయబోతున్నాం. చికెన్ కర్రీ ఎలా వేయాలో మీకైతే ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ముందుగా అయితే ఆయిల్ అయితే పోస్తున్నాం. తగినంత ఆయిల్ పోసిన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేస్తున్నాం. ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ కొంచెం వేగిన తర్వాత మనమైతే తర్వాత ప్రాసెస్ అయితే చూస్తాం. ఇప్పుడైతే కొంచెం తగినంత ఉప్పు ఎట్లా అంటే కొంచెం వేస్తే కొంచెం జల్దీ ఉడుకుతుంది అన్నమాట. ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు, అలా కొంచెం సేపు అయిన తర్వాత పసుపు అలవెల్లిగడ్డ వేయాలి. అలవెల్లిగడ్డ వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి. చికెన్ అంతా మిక్స్ కావాలి, ఆయిల్ చికెన్ అదంతా మిక్స్ అయ్యాలి. ఒక 10 మినిట్స్ దాకా అట్లనే ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో ఆయిల్ అంతా బయట అల్లకించి వాటర్ అంతా బయటకు వెళ్తాం. చికెన్ లెక్కించి మంచిగా కలపెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత మనం టమాటాలు అయితే తీసుకోవాలి. మంచిగా కలపెట్టాలి టమాటాలు వేసిన తర్వాత. అవి టమాటాలకి చికెన్ కూడా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అన్ని పైకి పోయిన తర్వాత మనం కారం అయితే వేసుకుందాం. సింపుల్గా ఇది సింపుల్గా ఎట్లా వేసుకోవాలో సింపుల్గా చికెన్ కర్రీ కారం అయితే వేసుకుంటున్నాం. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలపెట్టాలి. కారం అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలపెట్టాలి. మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ దాకా మళ్ళా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కాసేపు అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అంటే గ్రేవీ ఎంత కావాలో మీకు, ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే గ్రేవీ అట్లా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి మసాలా వేయాలి. నేనైతే వేసినా కానీ అవి వీడియో తీయలేదు. కాసేపు అయినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి లాస్ట్. అయిపోయింది మనకి.
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ ఇక మొత్తం సిమ్లో పెట్టేసినామంటే దించితే చికెన్ కర్రీ ఈజ్ ప్రిపేర్. అంచు అన్నాలు వేసుకొని పక్కన ఉల్లిగడ్డ నిమ్మకాయలు వేసుకొని తిన్నామంటే కథం టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.